సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ 24 ఫ్రేమ్స్ కి వెల్కమ్. ఇస్ స్మార్ట్ రామ్ ఇరగదీస్తాడా? మరీ దారుణంగా అంతరిక్షం కలెక్షన్స్. కొనదెల రామ్ కి చిట్టిబాబు లిఫ్ట్. 2.0 రెండు రికార్డులు. మణికర్ణిక తెలుగు టైటిల్ లాంచ్. వీటితో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథ్ ఈ డాషింగ్ డైరెక్టర్ సినిమాలు రాయడంలో ఫెయిల్ అయ్యాడు, కానీ సినిమాలు తీయడంలో మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇప్పుడు మాత్రం రాతలోనూ తీతలోనూ కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. మరి ఈసారి ఏ పాయింట్ ఎత్తుకుంటాడు, ఎలా హిట్ కొడతాడు అనేది ఇక్కడ ఇంపాక్ట్ ఉన్న పాయింట్ గా మారింది. పూరి జగన్నాథ్ ఈ పేరుకి ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. హీరో ఎవరైనా కూడా పూరితో సినిమా అంటే మాత్రం మేకోవర్ కంపల్సరీ. ఇక కంటెంట్ కూడా అదే రేంజ్ లో ప్రెజెంట్ చేసేవాడు. అప్పటి వరకు ఉన్న సినిమాటిక్ స్టైల్ ని బ్రేక్ చేసి డైలాగ్స్ నుండి షార్ట్ డివిజన్ వరకు కొత్త విధానాన్ని ఫాలో అయ్యేవాడు. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ కూడా అలా వచ్చింది. ఒక మహేష్ కే కాదు, అనేక మంది హీరోస్ కి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన ఘనత పూరి సొంతం. కొత్తదనం అనే పదాన్ని పరిచయం చేసిన పూరి ఆ తరువాత మాత్రం అదే మంత్రాన్ని పాటిస్తూ అప్డేట్ అవ్వడం మర్చిపోయాడు. దాని ఫలితంగా ఇండస్ట్రీలో ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పు గమనించడంలో విఫలమయ్యాడు. అందుకే చాలా కష్టపడి వర్క్ చేసి తీసిన మెహబూబా కూడా ఫ్లాప్ గానే నిలిచింది. మళ్లీ ఇప్పుడు రామ్ ని ఒప్పించి ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే తన సహజ శైలికి భిన్నంగా నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఈ సినిమా చేయబోతున్నాడట పూరి. ఆ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ మొత్తం మామూలుగానే ఉంది, కానీ అందులో చూపించిన డబుల్ సిమ్ కార్డ్ అనేది సినిమా థీమ్. రెండు బుర్రలున్నా అంటే షార్ప్ మైండెడ్ బ్యాడ్ బాయ్ ఎలా ఉంటాడు అనే దాన్ని పూరి తన స్టైల్లో ప్రజెంట్ చేయబోతున్నాడు. ఇక టైటిల్లో కూడా రామ్ పోస్టర్ ని తలకిందులుగా వేసి అంచనాలకు భిన్నంగా ఉండే ఒక సినిమా చూడబోతున్నారు అని కన్వే చేసే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా కథ, పూరి తీత రెండూ కూడా విభిన్నంగా ఉంటేనే ఈ సినిమా వరకు పూరి మార్క్ అండ్ మ్యాజిక్ వర్కౌట్ అవుతాయి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా అయిన పూరి ఈసారి మాత్రం ష్యూర్ హిట్ అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అయితే ఆ కాన్ఫిడెన్స్ ఎంత వరకు నిలబడుతుందనేది మేలో తెలుస్తుంది. అంతరిక్షం ఈ సినిమా ఒక గొప్ప ప్రయోగం అనేది ముందు నుండి చాలా క్లారిటీ ఉన్న మ్యాటర్. సినిమాలో కూడా విషయం ఉంది, కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం పూర్తిగా తేడా కొట్టేసింది. దానికి రీజన్ ఏంటి? అంతరిక్షం కలెక్షన్స్ పాతాళం రేంజ్ కి పడిపోవడానికి కారణమేంటి? నేషనల్ రేంజ్ ఇమేజ్ ఉన్న సంకల్ప్ రెడ్డి డైరెక్టర్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్న వరుణ్ తేజ్ హీరో, సెన్సిబిలిటీస్ బాగా ఉన్న క్రిష్ ప్రొడ్యూసర్ అనగానే ఆ సినిమా రేంజ్ గురించి ఒక రేంజ్ లో ఊహించుకోవడం, ఆ సినిమాకి సూపర్ హైప్ రావడం కామన్. అంతరిక్షం సినిమాకి కూడా అలానే జరిగింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాకి మామూలు హైప్ రాలేదు. ఘాజీలా మరో రాజీ లేని బ్లాక్ బాస్టర్ తో టాలీవుడ్ కి ఇయర్ ఎండింగ్ బూస్ట్ లభిస్తుంది అనే అంచనాలు కాదు, కన్ఫర్మేషన్స్ వచ్చాయి. సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. స్క్రిప్ట్ లో ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు అని అర్థమైంది. సినిమాటిక్ లిబర్టీని దాటేసి అంతరిక్షం కోసం అంతులేని లీనియన్స్ తీసుకున్నారు. దీంతో కొంతమందికి సినిమా అర్థం కాలేదు, అర్థమైన వాళ్లకు నచ్చలేదు. అయినా కూడా ఈ సినిమా ఒక మోస్తారు కలెక్షన్స్ తో సేఫ్ సైడ్ కి చేరుకుంటుంది అనుకున్నారు. కానీ అంతరిక్షం ఫైనల్ కలెక్షన్స్ చూసిన వాళ్ళు షాక్ తింటున్నారు. డ్రీమ్ రన్ కంటిన్యూ చేయలేకపోయిన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. మరి భారీ బడ్జెట్ కాకపోయినా 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది అంతరిక్షం 9000 KMPH. తీవ్రమైన పోటీలో రావడం వల్ల సినిమాకి అనుకున్న రేటు రాలేదు, కానీ ఇప్పుడు చూస్తే అసలు వచ్చిన రేటే ఎక్కువ అన్నట్టుంది పరిస్థితి. సినిమాకి పెట్టిన దాంట్లో సగం కూడా కలెక్ట్ చేయలేకపోవడం చూస్తే ఈ సినిమా దుస్థితి తెలుస్తుంది. ఫుల్ రన్ లో అంతరిక్షం 7 కోట్ల మేర వసూళ్లు రాబట్టిందని అంచనా. ఇది బ్యాడ్ సినిమా కాదు, కానీ కలెక్షన్స్ మాత్రం బ్యాడ్. బ్యాడ్ టైం అంటే ఇదేనేమో. వినయ విధేయరామ పండక్కొస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్న మాట వాస్తవం, కానీ ఆడియో ఆల్బమ్ ట్రైలర్ మాత్రం అనుకున్నంతగా క్లిక్ కాలేదు. కానీ బిజినెస్ మాత్రం ఒక రేంజ్ లో జరుగుతుంది. ప్రీ రిలీజ్ పరంగా ఏకంగా అరుదైన రికార్డ్ కూడా అందుకుని అందరికీ షాక్ ఇచ్చింది. వినయ విధేయ రామ సంక్రాంతి సినిమాలో మాస్ లో బలమైన టాక్ ఉన్న సినిమా ఇది. రామ్ చరణ్ అండ్ బోయపాటి మార్కుల వల్ల ఈ సినిమాకి ఆ మాత్రం టాక్ ఉండడం కామన్. కానీ పాటలు విన్నాక ట్రైలర్ చూశాక మాత్రం మరింత పెరగాల్సిన అంచనాలు తగ్గాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఇది నిజం. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఎందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది? వినయ విధేయరామ థియేట్రికల్ బిజినెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది.
వరల్డ్ వైడ్ గా 94 కోట్ల 10 లక్షలకు సినిమా అమ్మారని టాక్ వినిపిస్తుంది. రంగస్థలంతో రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది, అందుకే ఈ రేంజ్ లో అమ్మకాలు జరిగాయి. ఓవర్సీస్ లో సైతం 9 కోట్లకు ఈ రైట్స్ అమ్మారు. అక్కడ మాత్రం బోయపాటి ఫ్యాక్టర్ వల్ల ప్రైస్ డ్రాప్ అయింది. ఈ మొత్తం రికవర్ చేయాలంటే ఖచ్చితంగా భారీ హిట్ కొట్టాలి, ఎందుకంటే బరిలో 3 బలమైన సినిమాలున్నాయి. మిగతా సినిమాలు అమ్మిన రేట్స్ ను బట్టి చూస్తే వాటికి రిస్క్ తక్కువ. దాంతో ఇప్పుడు భారమంతా రామ్ చరణ్ పైనే ఉంది. తెలుగులో బాహుబలి, అజ్ఞాతవాసి, భరత్ అనే నేను సినిమాల తర్వాత ఇంత పెద్ద బిజినెస్ చేసిన సినిమా ఇదే. నిజానికి ఈ సినిమాని కూడా 75 కోట్ల రేంజ్ లో అమ్మమని చెర్రీ ఆర్డర్. కానీ బోయపాటి ప్లానింగ్ వల్ల సినిమా కాస్ట్ చాలా పెరిగిపోయింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే భారీ రేట్లకు అమ్మడం తప్ప వేరే దారి లేదు, అందుకే ఇంతెక్కువకి అమ్మారు. రంగస్థలంతో అనూహ్య విజయం అందుకున్న రామ్ చరణ్ ఈసారి ఎన్ని రికార్డ్స్ తిరగరాస్తాడో చూడాలి. 2.0 ఈ సినిమా 2018లో మచ్ అవైటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కలెక్షన్స్ పరంగా అదిరిపోయే లాభాలను రాబట్టలేకపోయినా సేఫ్ అయింది. అయితే ఆ సినిమా 2 అరుదైన రికార్డ్స్ ని మాత్రం తన ఖాతాలో వేసుకోగలిగింది. 2.0 ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సౌత్ ఇండియన్ సెల్యులాయిడ్ వండర్ కొన్ని కారణాల వల్ల అనుకున్నంతగా కాసుల వర్షం కురిపించలేకపోయింది. దాంతో భారీ లాభాలు గ్యారంటీ అనుకుంటే కొన్ని చోట్ల స్వల్ప నష్టాలు కూడా వాటిల్లాయి. రజనీ, అక్షయ్ల నమ్మకం, శంకర్ ఇమాజినేషన్, లైకా ప్రొడక్షన్స్ ధైర్యం అన్నీ కలగలుపుతూ రూపొందిన ఈ సినిమాకి ప్రశంసలు మాత్రం బాగా దక్కాయి. అయితే ఈ సినిమాకి ముందు నుండి ఉన్న టాక్ వల్ల 2 ప్రతిష్టాత్మక రికార్డ్స్ ని కైవసం చేసుకోగలిగింది. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో ఈ సినిమా పేరుతో కొన్ని రికార్డ్స్ నమోదయ్యాయి. సినిమా రిలీజ్ కి ముందే అతి తక్కువ టైమ్ లో ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాగా 2.0 చరిత్ర సృష్టించింది. అయితే బుక్ మై షోలో ఈ సినిమా ఒక అరుదైన మైలురాయి అందుకుంది. ఒక ఆన్లైన్ పోర్టల్ రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం 2.0 టికెట్స్ సెకనుకు 16 వరకు అమ్ముడుపోయాయి. అంటే 2.0 రిలీజ్ టైమ్ మానియా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అలానే ఒక్క చెన్నైలోనే ఈ సినిమా 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇంకా కొన్ని ఏరియాల్లో ఈ సినిమా రన్ కొనసాగుతుంది. తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ గా డిక్లేర్ అయిన 2.0 మిగతా చోట్ల మాత్రం ఆ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమా 3D వర్షన్ క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ 2D వర్షన్ క్రియేట్ చేయలేకపోవడం ఈ సినిమా కలెక్షన్స్ ని శాసించింది అని ఒక అనాలిసిస్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా మణికర్ణిక ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా తెలుగు ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఆ ట్రైలర్ అండ్ ట్రైలర్ లుక్ హైలైట్స్ మీకోసం. ఓ ఝాన్సీ భాయ్, ఓ తాంత్య తోపే, ఓ మంగళ్ పాండే, ఓ ఛత్రపతి శివాజీ, గున్న గోన గున్నమ్మ, ఇలాంటి మహనీయులు ఎందుకు పోవడం చేశారో, ఏం చేశారో, ఇది చరిత్ర అని చాటి చెప్పినందుకు ఇంత గొప్ప చిత్రాన్ని తీస్తున్నా సార్ జీటీవీ వారికి, అమ్మ తల్లి మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ నేను ఈవేళ చాలా ఆనందిస్తున్నాను. తెలుగు జాతి బిడ్డగా దర్శకుడు జాగర్లమ్ముడు క్రిష్ అని చూసిన తర్వాత తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు రచయిత, తెలుగు దర్శకుడు యొక్క ఔనిత్యాన్ని చాటి చెప్పినందుకు సెకండ్ ఇవ్వండి మీకు జాగర్లమ్ముడు రాధాకృష్ణమూర్తి గారిని మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ మీరు చెయ్యండి, ఆ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. రిమైనింగ్ పార్ట్ యాక్షన్ పార్ట్ కదా, నేను చేస్తానని చెప్పి అమోఘంగా యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసిన కంగనా రనౌత్ గారికి చేయగలపండి. నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. తెలుగు అంటే ఎన్టీ రామారావు గారి పేరే చెప్పేవాళ్ళం. ఇప్పుడు తెలుగు అంటే తెలుగుదేశం కాదు, మన తెలుగు కాదు, భారతదేశం అంటేనే బాహుబలి అంటున్నారు. బాహుబలి అంటే విజేంద్రప్రసాద్. విజేంద్రప్రసాద్ టైమ్ అండ్ అగైన్ సూపర్ హిట్లు, ఎప్పటికప్పుడు రికార్డ్స్ బ్రేక్ చేసే సినిమా కథలు ఇస్తూ 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 వీళ్ళ భారతదేశాన్ని కూడా కంగారు పుట్టించే లెవెల్లో ఇచ్చాడు బాహుబలి. మామూలుగా కాదు అసలు 2000 కోట్లు అనేది ఏంటో మనకు అర్థం కానంత లెవెల్కి తీసుకెళ్ళి తను తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమాని తీసుకెళ్ళిన విజేంద్ర ప్రసాద్ ఇవాళ మణికర్ణిక కథ ఇచ్చాడు. మణికర్ణిక ఆమె కంగనా రనౌత్ అమ్మే ఇంతే ఉంటుంది, భూమి మీద జానుడు ఉంటుంది కరెక్ట్గా. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆకాశానికి ఎదిగిపోయింది. షాయద్ ఆప్ నై సమ్జే సమ్జే సమజ్ గుడ్ సో అదే ఆమె అంత పెర్ఫార్మెన్స్ ఒక సినిమా కాదు, ఈ సినిమా కాదు, ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా కనపడుతూ ఉంటుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హిస్టారికల్ పీరియడ్ మూవీస్, కాస్ట్యూమ్ డ్రామాస్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ ఎ బిగ్ స్కేల్ అండ్ మేకింగ్ ద బిగ్ మూలా ఎట్ ది బాక్స్ ఆఫీస్ టూ. ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మిస్టర్ కమల్ జైన్ అండ్ జీ స్టూడియోస్ ఫర్ టేకింగ్ దిస్ వండర్ఫుల్ ఎండియేవర్ విచ్ ఈస్ వెరీ హిస్టారికల్ నాట్ ఓన్లీ ఇన్ మేక్ ఫిలిం మేకింగ్ బట్ ఆల్సో టేకింగ్ ద స్టెప్స్ టు ఫైండ్ అవుట్ దట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హిస్టారికల్ వన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ జాగర్లమూడి రాధాకృష్ణ గారు హూ హెల్మ్డ్ ద ఎంటైర్ అఫైర్స్ ఆఫ్ మేకింగ్ దిస్ మూవీ యాజ్ ఏ వండర్ఫుల్ వన్ అండ్ మెమొరబుల్ వన్ ఇన్ ద జర్నీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ విజేంద్ర ప్రసాద్ గారు ఫర్ రైటింగ్ ఏ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే విచ్ కెన్ మేక్ అస్ టు బీ గ్లూడ్ టు ది సీట్స్ విత్ ఆల్ ది గూస్ బంప్స్ ఇన్ అవర్ ఆన్ అవర్ ఆర్మ్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హోప్ అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ వండర్ఫుల్ మైల్ స్టోన్ మూవీ in the entire journey of Indian cinema. We've made sure that the characters and the actors, their personalities are not lost. Even for my character, we tested at least 10 voices, and then that's how we got the voice. This girl who has done the voice for me is very good, and she's completely doing justice to the visuals. And largely Vijender sir has worked on the trailer, and he's helped us with the language and everything, but it's very exciting. I always loved the sound of Telugu a lot more. It's more empowering than Hindi, especially in in a film of this nature. The way it rings is very it's very cinematic. I feel it's a biopic, but there is a lot of action. I don't think people expect so much action as of now, so that is one thing I would like to clarify here. And definitely the first woman action film. Biopics are generally, if you see the success ratio, biopics are very, very, very high when you look at Oscars also. For a simple reason, because they are true human stories, you know, where we connect to all the stories, because there is a story of struggle, story of success and all those kind of things. So anywhere in the world, the biopics are very successful. And this is something which is mother of all biopics, you can call. Manikarnika, where you have so much of ups and downs and it's like a god written script, you know, and Vijender Prasad sir has written a phenomenal script, you know, a story and screenplay. And when I approach Vijender Prasad sir, he says that I am only going to write because his daughter's name is Manikarnika, so he's so close to the story. And then we got a very strong team in Prasun Joshi sir, Shankar Sanloy sir, and Kangana Ranaut herself spearheading the whole process. So I think we're very lucky to have one of the finest stories, one of the finest biopics being written and spearheaded by such a wonderful team. And we're looking forward, you guys must have liked the trailer, and we're now looking forward to release the film on 25th of January. So idi ivanti mana 24 frames. Next episode lo marine interesting movie updates tho malli kaluddam. Chustune undandi Bharat Today.